ఖర్చు చేసినా ఫ్రెండ్స్ ఈరోజు షాప్కి వచ్చేసినాము. షాప్కి రాగానే మీరు నిన్న మొన్న ఇంతకుముందు పెట్టిన వీడియోలన్నీ చూస్తే మీకు తెలిసిపోతుంది. అప్పుడు కట్టింగ్ నేను చెప్పిన కదా, ఇప్పుడు వాళ్ళ చేత పెట్టిస్తాను. వాళ్ళు ఏమేమి మిస్టేక్ చేస్తున్నారో అవి గురించి మీకు చెప్తాననుకుంటున్నాను. చూద్దాము ఫ్రెండ్స్ ఒకసారి. అయితే మీరు ఏం చేయాలంటే, చాలా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, కంపల్సరీ లైక్ చేయండి, నాకు కామెంట్ చేయండి, మొత్తం వీడియోలు అతను అవసరం ఉంటే పంపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మన వీడియోలు ముందుకు వెళ్తుంటాయి. మీకు ఇలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అన్ని వీడియోలల్లో కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేస్తా అనుకుంటున్నానా? ఓకే ఫ్రెండ్స్, రండి ఇంకా మనం వాళ్ళు మార్క్ చేస్తారు, మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నా అంటే వాళ్ళు పెడుతున్నారు, మనం వాళ్ళని చూడొద్దు, వాళ్ళు పెట్టిన మిస్టేక్ను మనం అబ్జర్వ్ చేద్దాము. మా షాప్ని అయితే క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది పీకో మిషను. మీకు చాలామందికి మిషన్లు ఏమేమి కొనుక్కోవాలా ఎలాగా అని అడుగుతారు కదా, ఇది పెద్ద మిషన్, ఉషా మిషను. ఇది 2010లన 2008లన కొనుక్కున్నా 2000 రూపీస్కే. అయితే మీరు ఏంటంటే, మీరు కొంచెం నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు మన షాపులలో హోల్సేల్ షాపులలో దొరుకుతున్నాయి. పాత మిషన్లు కూడా ఎక్కువ రేట్ ఏం పెట్టని అవసరం లేదు. కొత్త మిషన్లు అయితే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. నువ్వు ఇది తప్పు కుట్టిన రుక్మిణి మిషన్ మీద క్లాత్ ఉంది, మీరు కట్టింగ్ పోయినా ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టలేవు హెమ్మింగ్ పట్టిని కదా, మర్చిపోయావా? ఇక చూడండి, ఇలా ఇలా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటారు, రోజు ఒక మిస్టేక్ అన్న అవుతుంది బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఫస్ట్ హెమ్మింగ్ పట్టికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆలోచించుకుంటూ చూస్తూ ఏ ఇక్కడ ఏది మిస్టేక్ ఉంది అని చూస్తూ కుట్టుకోండి. ఇది పెద్ద మిషను, అది పెద్ద మిషను, మొత్తం 1 2 3 4 5 మిషన్స్ ఉన్నాయి. ఇదే మిషన్ తీసుకోవాలి, కంపెనీలు ఉంటాయి, ఉషా ఉంటుంది, విద్యా కంపెనీ బాగుంటుందా? ఓకే, పాత మిషన్లు కూడా తక్కువ రేటు కొనలేని వాళ్ళు పాత మిషన్లు కూడా దొరుకుతున్నాయి. చెక్క స్టాండు మిషను ఇంకా వాళ్ళంతా వాడి యూజ్ చేసి కొంతమంది రిపేర్ ఇచ్చిన వాళ్ళు, ఎందుకంటే కొత్త వీటికంటే పాతే మంచిగా. ఫస్ట్ బ్లౌజ్ది పొడవు తీసుకోవాలి, ఈ డాట్ దగ్గరే పట్టుకోవాలి, షోల్డర్ల మిడిల్లో పట్టుకోవాలి. ఓకేనా? ఇలా పట్టేసుకొని కింద ఇటు పెట్టాలి, మీకు కనబడే వైపు మీరు మంచిగా పెట్టుకోండి. పెట్టుకోవడం కూడా క్లాత్ ఇలా పెట్టుకోండి, ఎడ్జ్ పెట్టుకోరు చివరకన్నా, ఎడ్జ్ ఈ చివరకు బాడీ హైట్ పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ అయినా అంతే, ఈ చివరికి ఇవ చూడు ఇంత వదులుకున్నానా, ఇంత వదులుకుంటే మీకు అర్థం కాకపోతే ఫస్ట్ మొత్తం లైన్ వేసుకోండి ఇట్లా. ఫస్ట్ ఫస్ట్ లైన్ లేసేసుకోండి, హైట్ పెట్టుకున్న దగ్గర మార్క్ పెట్టుకోవాలినా, అక్కడ కొంచెం వదలాలి కదా, అంటే వదలాలి ఇక్కడ వదిలేసినట్టు ఇక్కడ కూడా ఇలాగా కరెక్ట్గా ఒక లైన్ వేసేయండి. ఈ లైన్ ఇలా ఎందుకు వేసుకోమంటున్నా అంటే పెద్దగా వేసుకోండి అంతే, మీరు ఎంత వేసుకున్నారు బాగుంటుంది చూడు, వేసుకున్నారా? ఇప్పుడు ఇది ఇది అయిపోయిందా రెండు లైన్? ఫస్ట్ పాయింట్ హైట్ వచ్చేసింది, దానికి లైన్ వేసుకున్నారు. లైన్ వేసుకుంటే కంటిన్యూ కాదు, లైన్ వేసుకోండి మీరు, అదే చెప్తున్నా నేను ఎప్పుడు కానీ. తర్వాత బ్లౌజ్ పట్టుకునే విధానము చెప్తా మీకు. బ్యాక్ పార్ట్ని ఓన్లీ బ్యాకే పట్టుకోవాలి, మన ఫ్రంట్ ఉందని ఆలోచన లేదు. బ్యాక్ పార్ట్ని ఇలా డబుల్ చేసుకోవాలి, బ్యాకే పట్టుకోవాలి, ఫ్రంట్ను వదిలేసేయాలి. పట్టుకొని మన కుడివైపు పార్ట్లా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడే మీకు ఈ డాట్ క్లాత్ కావాలి, క్లాత్ ఈ డాట్ వేయడానికి. ఈ క్లాత్ని ఇలా వదిలేసుకోవాలి, ఇక్కడ మార్క్ పెట్టొద్దు, వదిలేసుకోవాలి, మర్చిపోవాలి, ఇక జరిపి కుట్టేయడంలో ఆడొక మార్క్ ఖర్చులకి పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ తీయొద్దు ఇంకా. ఇది సెకండ్ పాయింట్ కదా, బ్లౌజ్ తీయొద్దు, థర్డ్ పాయింట్ ఇది కదా.
ఈ మార్క్ పెట్టిన పార్ట్ నుంచి ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ పాయింట్ అయిపోయి, సెకండ్ పాయింట్ అయిపోయి, థర్డ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ పాయింట్, ఈ బ్లౌజ్ ని ఇలా ముందుకు వేసేసి ఇలా పట్టుకోండి. ఇది ఫోర్త్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ని ఇలా ఉంది కదా, సంక వైపు కింది భాగము పక్కల కుట్లు వేసుకుంటాం కదా ఆ భాగం అన్నట్టు, దాన్ని కూడా కుట్టు. మనం కింద లైన్ వేసుకున్నాం కదా, అప్పుడు ఆ లైన్ దగ్గర పెట్టుకోండి, పెట్టుకొని ఇలాగే స్ట్రేట్గా స్ట్రేట్గానే పెట్టుకోండి. పెట్టుకొని ఇలాగో వెనక భాగం మాత్రం చూసుకోవాలి. ముందు భాగం ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తాయి మన కొలతటి ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళకి. అయితే ఇది వెనక పార్ట్ కొంచెం ఇలా ఇట్లా మార్క్ గట్టి వేసుకొని ఇది కుట్టుకి కొంచెం పైకి పెట్టుకున్నా వద్దు, అంత వద్దు, పైకి పెట్టాలి. అది పెట్టి పైకి పెట్టాలి, కుట్టు ఎక్కువ పెట్టుకోవద్దు. ఎక్కువ పెట్టుకున్నాం అనుకో అంత ఖర్చు అందుకోలేము అనుకో ఎక్కువ అయిపోతుంది మనం కుట్టేటప్పుడు. ఇది కొంచెం పెట్టుకోవాలి అంది అంది పెట్టుకున్నట్టే సేమ్. ఇది ఇప్పుడు ఫోర్త్ పాయింట్. ఈ లైన్లు కొట్టాలంటే మనకి బేస్ కావాలి, ఇది ఎక్కడికి వస్తుంది అన్నది కావాలి. అది అది వదిలేద్దామా, ఇది ఫోర్త్ పాయింట్ అయిపోయిందా? అయిపోయిందండి, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ నడు ఈ మెడని ఇలా పట్టుకోండి, మొత్తం మెడ డబుల్ ఫోల్డ్ చేసి ఇలా పట్టుకుంటుంది మొత్తం బ్లౌజ్ని పట్టుకుంటారు. పట్టుకున్నాక తన బ్లౌజ్ చూడండి, మీ కొలతకి ఇచ్చిన బ్లౌజ్ చాలా డీప్ ఉంది తినది. ఎంత డీప్ ఉందంటే మనం ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకోవాలి. ఓకే, వేళ్ళంతా సంబంధం లేదు. ఎందుకు సంబంధం ఉంటుంది, వేళ్ళే వస్తాయి లాస్ట్. మళ్ళీ ఇప్పుడు ఇలా ఉందని ఆయన ఇలా వీడి కట్ చేసారు, అమ్మో కట్ చేయద్దు, పొరపాట కూడా కట్ చేయద్దు. ఇంత డీప్ ఉన్నా మనం ఇలా క్రాస్గా ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇది 3,000 మీద కొంచెం ఎక్కువ వస్తుంది, మేము లావ్ ఉంది కాబట్టి అందరికి 3,000 మానం పెట్టినామా, 3 కొంచెం ఎక్కువ వస్తుంది, లావ్ ఉంది, పర్సనాలిటీ ఎక్కువ, భుజం బాడీ అంతే, పార్ట్ ఎక్కువ ఉందని కొంచెం ఎక్కువ పెట్టిన. ఆ కొంచెం కూడా పెట్టద్దు, షోల్డర్ జారుతున్నాయి అంటే డీప్ వస్తే ఇంతే. 2.5 సరిపోతుంది. ఇంత ఉన్నా నువ్వు ఇట్లా పెట్టుకోవద్దు పొరపాటున కూడా. నీకు 3,000-4,000 ఎక్కువ బ్లౌజ్ రానే రాదు. ఆ పెట్టుకున్న తర్వాత కుట్టుకొదిలేసి ఇట్లా వదిలేసి ఫీట్ ఇలాగే బ్లౌజ్ని తిప్పబడదు ఇంకా మనం కుట్టు. మళ్ళీ ఇది 5వ పాయింట్. మొత్తం టోటల్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కు 5 పాయింట్లు ఉంటే సరిపోతుంది. మెయిన్ పాయింట్స్ ఇంక ఈ బ్లౌజ్ మనకి యూజ్ లేదు. క్రాస్ వచ్చింది కదా, అదొకటి అదొకటి చూసుకోండి. ఇది ఒకటి, ఇది ఒక మిస్టేక్ చూసుకోవాలి కంపల్సరీ. ఒక్కొక్కల బాడీ ఒక్కొక్క రకం వస్తుంది అన్నప్పుడు ఇది ఒక పాయింట్ అనుకోండి. పాయింట్ లేకుండా పనిచేస్తుంటే పాయింట్. ఇది ఉక్స్ పట్టి మాత్రం పట్టుకోవాలి, ఇలా చూసుకోవాలి కరెక్ట్ బేస్. ఈ సంక పాయింట్ పెట్టుకున్న బేస్ నుంచి స్ట్రేట్గా ఇక్కడ నుంచి ఖర్చుకి ఇక్కడికి ఈ లైన్ ఇది కలవాలన్నట్టు. ఈ పాయింట్ పెట్టిన లైన్ ఇది కలవాలి. ఎక్స్ట్రా తీసుకున్నది కదా ఈ పాయింట్, ఎక్స్ట్రా తీసుకున్న కానే పెట్టుకో సంక పాయింట్ అనేది. ఈ లైన్ ఇలా కలిపేసుకో ఇట్టిగా ఎల్ షేప్ రాణి. ఈ కిందిది లైన్ ఎల్ షేప్ రాణికి కలుపుకో. మనకు సంక పాయింట్ తెలియనీకి మాత్రమే అంతేనా రజని? ఇక ఇట్లా చూసుకున్నది కష్టం, ఎందుకు చూసుకున్నది ఈ పాయింట్ పెట్టుకోవడానికి? ఆ పాయింట్ ఎందుకో, అది సంకది కట్ చేస్తా అన్నారు అందుకోసం. బ్లౌజ్ చుట్టూ కొలత తెలవడానికి ఏ సంఖ్య కట్ చేస్తానన్నా? ఇది మళ్ళీ ఇది చెప్పారు కదా, నా మార్పు పెట్టుకోనికా? కాదు కాదు కాదు, అది ఈ లైన్ వేసుకోనికి ఈడికెళ్ళి గొలిచినది వచ్చేసింది ఆల్రెడీ.
ఇడికెళ్ళి కొలిచిన పాయింట్కే ఈ లైన్ వేసుకోనికి మనకు వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ నుంచి మనకి ఈడ ఇది ఇడుకుందా ఈడుకుందా 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 తెలవడానికి నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇడ పెట్టినావు కానీ ఈడుందని ఇప్పుడు ఈడికి చక్కగా గీస్తావు కదా, కొంత కొంతమందికి ఈడికి వస్తుంది ఈ చెస్ట్ పాయింట్ ఇళ్ళు నిండా టైట్ ఉన్న వాళ్ళకి అది తెలవడానికి. ఇది ఇట్లా కదా అంటే ఇది తెలవడానికి ఈ ఉక్కు పాయింట్ నుంచి ఇదే అదే లెవెల్ కదా కరెక్ట్ లూజ్ సంఖ లూజ్ అనేది తెలవడానికి మాత్రమే. ఇప్పుడు ఈ పాయింట్ యాడ్ చేయాలి ఇది కరెక్ట్. ఇప్పుడు రజని బ్లౌజ్ స్ట్రేట్గా వచ్చింది అంటే ఆమె ఒకటే రకంగా బాడీ ఉంది అన్నట్టు. క్రాస్ లేదు లేదు ఇది క్రాస్ ఉంది ఇది క్రాస్ ఉంది ఓకేనా. ఇప్పుడు ఏం పాయింట్ అర్థం కాదు, అడుగు క్వశ్చన్ అడుగుతూనే మంచిగా నేను గట్టిగా మాట్లాడినాను ఫీల్ కాదు. ఏ పాయింట్ అనేది అడిగితే నీకు అర్థమయ్యే వరకు క్రాస్ వచ్చింది అలా కట్ చేసుకోవాలండి. క్రాసే కట్ చేయాలి ఎట్లా నీకు రేపు చెప్తానండి బ్లౌజ్ మళ్ళా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఓకే. ఇదైతే తెలుసు కదా నాలుగు వేళ్ళు ఇలాగా ఇట్లా పెట్టుకోవాలి రెండు వేళ్ళు రెండు నాలుగు నాలుగు ఇలాగ షేప్ కల్పించాలి. ఈ పెన్ అటు ఇటు జారుతుంది ఓకే. ఇది ఇది చిన్నగా ఇట్లా వేసుకొని ఇప్పుడు రజనిది అట్లా లేదు ఇది ఇక్కడికి కదా పుట్టుది అది వీడికి అసలుది. ఇప్పుడు రజనిది లేదు నెక్ ఇలాగా చూడు ఈ దాకా మనం డీప్ దిగొద్దు నెక్కుకి అంటే ఇక్కడ నుంచే ఇట్లా డీప్ చేయొద్దు నెక్కుని ఇలాగ చేయాలి ఇలా ఉందా మీ బ్లౌజ్ నెక్ డీప్ ఓకే పైనుంచి తగ్గించుకుంటూ రావాలా ఈ నుంచే తగ్గియద్దు ఇట్లా భుజం జారుతుంది ఈ నుంచి తగ్గియాలి ఓకే. ఇక్కడ ఇంకా ఇదంతా మీరు పట్టించుకోకుండా నార్మల్ బ్లౌజ్ లాగానే ఇలాగే కట్ చేసుకోండి రౌండ్ నెక్ అదే అంటున్నా ఇది తర్వాత అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది మీకు ఏది అన్న అర్థం కాకపోతే డ్రాయింగ్ చేసి మీరు ఇంటికాడ హోంవర్క్ 12:30 అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసిండ్రు కదా బ్యాక్ పార్ట్కే ఇన్ని కష్టాలు అయినాయి ఫ్రంట్ పార్ట్ పోతే ఇంకెన్ని కష్టాలు అయితాయో రేపు మళ్ళీ ఇంకో వీడియో చూద్దాము. ఈరోజు మొత్తం బ్యాక్ పార్ట్ పుట్టేటప్పుడు ఎలాగో ఫస్ట్ క్లాస్ నుంచి చూసిండ్రో ఇప్పుడు కూడా కట్టింగ్ కూడా ఫస్ట్ పార్ట్ నుంచి చూడండి. మీకు రోజు ఒక పార్ట్ రెండు రోజుల్లో కూడా ఒక పార్టీ చెప్తానేమో కదా, ఎందుకంటే వీళ్ళకి అర్థమైనట్టే మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాము. నేను ముందే చెప్పిన మీకు వీడియోలో మన ట్రైనింగ్ క్లాసులు షాప్లో ఎలా నడిస్తే మీకు అలాగే చెప్తానని వాళ్ళు వెంబటే వెళ్తాను. మళ్ళీ మీకు మీకు ముందు క్లాస్ చెప్పాలన్నా నేను తొందరతోటి వీళ్ళకు చెప్తే వీళ్ళకు బుర్రకెక్కన మీకు స్పీడ్ అయిపోతుంది కదా క్లాసులు. అలా కాకుండా వీళ్ళతో పాటే మీకు నడుస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్.